స్వాతగా చాగిపోలోకేచ చాగరం ఏదటం తేలికేం కాదురా కాలానికే తెలియాలిగా నీ పాదయాత్ర మలుపేమిటో పోరాటమే తేల్చాలిగా రానున్న గెలిపేమిటో ఈ ఒక్కడు నీ సైన్యమై తోడుంటే చాలు ఉత్సాహం త్వరగా చాగిపో చంద్రబాబా. ఒరే కొండా, ఈ వెటకారపు పాటకు అర్థమేమిటో చెప్పకపోతే నిన్ను డొక్కలో తన్ని డిక్కీలు తొంగో పెడతా మెడత మొహం నాయాలా. అయ్య బాబాయ్, వెటకారం లేదు గొడ్డుకారం లేదు మహాప్రభు, మన చిన్నబాబు అదేనండి బాబుగారి పుత్రరత్నం. అక్టోబర్ 2 నుంచి పాదయాత్ర చేయబోతున్నాడట. ఉత్తేజపరుద్దామని ఈ పాట అందుకున్నాను అంతేనండి, అంతే అంతే. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందంట, అట్టుంది లోకేష్ బాబు చేయబోతున్న పని. పాదయాత్ర చేసేస్తే సీఎం అయిపోతారా? అదే కరెస్ట్ అయితే తెలంగాణలో షర్మిలమ్మ ఇదే యాత్ర చేస్తుంది కదా, అలాగని ముఖ్యమంత్రి అయిపోతుందా? వైఎస్ బాబు జగన్లు పాదయాత్ర చేసినప్పటి పరిస్థితులు వేరు, జనంలో ఉన్న ఆ క్రేజ్ వేరు. ఇప్పుడు జనం ఎదుర్కొంటున్న సమస్యల ముందు చిన్నబాబు రోడ్డెక్కితే పట్టించుకునే అతి గతి ఉండదు. ఆయన పాదయాత్ర చేసి సీఎం కుర్చీ కొట్టేయొచ్చనే పేరాస పండిత పుత్రుడికి ఎట్టా వచ్చింది చెప్పమా? పోనీ పాదయాత్ర చేసి సక్సెస్ కొట్టినా బాబుగారుండరుగా, ముఖ్యమంత్రి సీటు ఎట్టా వస్తుందనుకుంటున్నాడు ఈ అమాయక చక్రవర్తి? నాన్నకు ప్రేమతో అంటూ చంద్రన్నకు తోఫా ఇద్దాం అనుకుంటున్నాడా? ఇదంతా మొన్నటి మహానాడు తాలూకా ఊపు ఉత్సాహమే అయ్యుండొచ్చు. జనం బాగా వచ్చారని వాపును చూసి బలుపనుకుని పాదయాత్రలంటూ మొదలెడితే చెప్పులు అరిగిపోవడం తప్ప అరిచి గీ పెట్టిన సీఎం కుర్చీ దక్కదుగాక దక్కదు. ఎప్పటికైనా ఆ చిన్నబాబుని అలా పక్కకెళ్ళి ఆడుకోమని తెలుగు తమ్ముళ్ళైనా సెలవివ్వాలి మరి. అయిపోయి